మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరగనున్నాయి ప్రస్తుతం పార్టీలన్నీ ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాయి ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో గతేడాది అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటికే ఏపీలో వైసీపీ విపక్ష కూటమి టీడీపీ జనసేన బీజేపీ ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతుండంతో ఎన్నికల ఫలితాలకు సంబంధించి సర్వేలు ఒపీనియన్ పోల్స్ నిర్వహిస్తున్నాయి ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయి ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని వెల్లడిస్తున్నాయి సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్ సర్వే తన ఒపీనియన్ పోల్ ఫలితాలను వెల్లడించింది ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికల్లో అధికార వైసీపీని అత్యధిక స్థానాలను దక్కించుకుంటుందని తేల్చింది ఏపీ సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ లోక్సభ ఎన్నికల్లో ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు సీట్లు వస్తాయని టైమ్స్ నౌ ఈటీజీ సర్వే వెల్లడించింది ఇక విపక్ష కూటమికి మూడు నుంచి నాలుగు ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది తాజా సర్వేతో ఏపీలో మరోసారి వైసీపీ హవా కొనసాగనుందని స్పష్టమైంది మరోవైపు తెలంగాణలోని పదిహేడు స్థానాలకు జరగనున్న లోక్సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకే అధిక సీట్లు వస్తాయని టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది నుంచి పది ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే అంచనా వేసింది ఇక బీజేపీకి నాలుగు నుంచి ఆరు ఎంపీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి ఒకటి నుంచి మూడు ఎంపీ స్థానాలు దక్కుతాయని చెప్పుకొచ్చింది సర్వేలు ఏవైనా సరే ఏపీలో అధికారం మాత్రం వైసీపీదే అని స్పష్టం చేస్తున్నాయి